हाय अंडी, इवाल्टी रेसिपी आमचूर पाउडर। वेलकम टू हैप्पी परिवार चैनल। నాలుగు మామిడికాయలు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి। మనకి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి। పైన పీల్ అంతా తీసేయాలి। మనం ఇదే పీలర్ తో నేను అది కూడా కట్ చేసుకున్నా తొందరగా ఎండుతదని। ఇదే పీలర్ తో ఇలా మొత్తం అన్ని ఇలా దరుక్కున్నా, ఎందుకంటే తొందరగా ఎండుతాయి మనకి ఇవి। ఎండితే ఒకటి మనకు పని కూడా టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా కట్ చేసుకు కూడా అవుతుంది। వీటి కొరకు కొంచెం పుల్లటి మామిడికాయలు అయితేనే చాలా బాగుంటుంది। ఇలా అన్ని చక్కగా తరిగి పెట్టుకోవాలి। ఇలా అన్ని ఒకదానికొకటి అంటుకోకుండా విడిగా ఎండబెట్టుకుంటే తొందరగా ఎండుతాయి అన్నట్టు। ఇది మనకు ఆమ్చూర్ పౌడర్, మనం ఇది పౌడర్ చేసి పెట్టుకున్న ఆమ్చూర్ పౌడర్ మనం నిల్వ ఉంచుకుంటే సాంబార్లో కానీ ఏదైనా ఏ రెసిపీలైనైనా కానీ ఉపయోగించుకోవచ్చు। చింతపండు పడని వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది। ఇలా కూడా తరిగి పెట్టుకోవచ్చు, కాకపోతే ఇవి ఎండడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది। ఇలా ఎర్రటి ఎండలో ఇప్పుడు ఎండ ఉంది కదా, ఎండబెట్టేసుకొని ఇలా ఒక పల్చటి క్లాత్, డస్ట్ అది ఇది ఎక్కువ గాలి పెడుతుంటుంది కదా, డస్ట్ అది ఇది పడకుండా ఉండడానికి కప్పుకోవాలి దీని మీద। ఇలా 10 డేస్ తర్వాత ఇలా గలగలలాడుతూ చక్కగా ఎండిపోతాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని టచ్ చేస్తే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు వీటిని మనం అన్నిటిని మిక్సీ పట్టు వేసుకొని ఒక 8-8 కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది। మెత్తగా పట్టేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు। కొంతమంది మిక్సీ పట్టకుండా అలానే వాడతారు, కాకపోతే అంత అవి బాగుండదు। ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని రక్షించండి, తప్పకుండా మాస్కులు ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి।